హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఓవ్యులేషన్. సో ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే, బాగా ఇప్పుడు చాలామంది కూడా మేము నేచురల్గానే ట్రై చేస్తాం మేడం, నార్మల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చేసేయండి, మేము నార్మల్గా కలిసి ఉండి ట్రై చేస్తామని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అట్లా నార్మల్గా కలిసి ఉండి ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్ రిలీజ్ అయినప్పుడు కలిసినప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి మాకు ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని ఎలా తెలియాలి అని చాలామంది అడుగుతుంటారు. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో జనరల్గా ఇప్పుడైతే ఎల్హెచ్ కిట్స్ అని అవైలబుల్ ఉన్నాయి, ఆ కిట్ చాలామంది చేసుకుంటున్నారు. అంటే మీ డ్యూరేషన్ని బట్టి, మీ మంత్లీ సైకిల్ని బట్టి ఫస్ట్ 14 డేస్, సెకండ్ 14 డేస్ అని డివైడ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ 14 డేస్లో ఎగ్ అన్నది పెరుగుతూ ఉంటుంది, 14th or 15th day రిలీజ్ అవుతుంది, దాని తర్వాత అది రెడీ అవుతుంటుంది అన్నమాట ఎంబ్రియో అన్నది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే నెక్స్ట్ 15 డేస్లో ఎంబ్రియో అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ 14 డేస్ అయిపోయిన తర్వాత, లేదా 12, 13, 14 వాట్ ఎవర్ మీ సైకిల్ని బట్టి, ఆ 12, 13, 14 డేస్ తర్వాత మీరు ఆ ఎల్హెచ్ కిట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది, ఇది పాజిటివ్ ఉంటే మీకు ఎగ్ అన్నది రిలీజ్ అయినట్టు. చాలామందికి ఎల్హెచ్ కిట్ అన్నది అవైలబుల్ ఉండదు. ఈ మరి ఎల్హెచ్ కిట్ అవైలబుల్ లేని వాళ్ళకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, మేము నేచురల్గా తెలుసుకుందాం అనుకుంటున్నాము అంటే అది ఎలాగా, ఒకటి ఎగ్ రిలీజ్ అయిన టైంలో చాలామందికి పెయిన్ అన్నది వస్తుంటుంది, కింద లోవర్ అబ్డామినల్ పెయిన్, దాన్ని మిడిల్ స్మజ్ పెయిన్ అంటాం అన్నమాట. పెయిన్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ఎగ్ అన్నది ఇక్కడ రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయ్యి ఇలా ట్యూబ్లోంచి ఇలా లోపలికి వస్తుంది అనమాట. ఇలా లోపలికి వచ్చేటప్పుడు, ఇక్కడ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎగ్తో పాటు కొన్ని ఫ్లూయిడ్స్ కూడా ఇలా బయటకు వస్తాయి, ఆ వచ్చిన ఫ్లూయిడ్స్ అన్నవి కింద ఉన్న పెల్విక్ వాల్ని మొత్తం ఇరిటేట్ చేస్తాయి, ఇరిటేట్ చేసినప్పుడు మీకు పెయిన్ అనేది కొంచెం వస్తుంది. బట్ దట్ ఈస్ గుడ్, పెయిన్ వచ్చింది అంటే మీకు ఎగ్ రిలీజ్ అయింది అని చెప్పి అర్థం. పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అది సివియర్ పెయిన్ ఏమి ఉండదు, జస్ట్ లోవర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ పెయిన్ అని కూడా అనకూడదు, డిస్కంఫర్ట్, అది ఆ డిస్కంఫర్ట్ అన్నది తగ్గిపోతుంది జనరల్గా ఒక 4-5 అవర్స్ లేదంటే 6-7 అవర్స్లో తగ్గిపోతుంది. ఇంకొకటి స్పాటింగ్, కొంతమందికి స్పాటింగ్ కూడా అవుతుంటుంది ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో. ఈ స్పాటింగ్ అన్నది కూడా చాలామంది దీన్ని పాజిటివ్ సైన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైట్ డిశ్చార్జ్, రెగ్యులర్గా అయ్యే వైట్ డిశ్చార్జ్ కన్నా ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వైట్ డిశ్చార్జ్ అన్నది కొంచెం ఎక్కువగా అవుతుంది. రెగ్యులర్గా అయ్యేదానికన్నా అమౌంట్ ఎక్కువగా ఉంటుంది, కన్సిస్టెన్సీ కూడా వాటరీ వాటరీగా ఉంటుంది, బాగా లిక్విఫైడ్గా ఉంటుంది అన్నమాట ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది. ఎందుకు అలాగా అంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ డన్ బై ద నేచర్. యాక్చువల్లీ అలా లిక్విఫైడ్గా బాగా వాటరీగా వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఏంటంటే, ఆ టైంలో కలిస్తే స్పర్మ్ అన్నది ఈజీగా లోపలికి ఎంటర్ అయిపోతుంది. సపోజ్ వైట్ డిశ్చార్జ్ బాగా థిక్గా ఉందనుకోండి, స్పర్మ్ అందులోనే పోయి ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. అందుకని ఈ ఓవ్యులేషన్ టైంలో బాడీ ఏం చేస్తుంది అంటే, ఈ వైట్ డిశ్చార్జ్ని బాగా వాటరీగా ఎక్కువ అమౌంట్లో బాగా వాటరీ వాటరీగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలా ప్రొడ్యూస్ చేసినప్పుడు స్పర్మ్ అన్నది లోపలికి ఈజీగా ఎంటర్ కాగలుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బాడీ మెకానిజం అనమాట, మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెంచడానికి. సో ఇవి మెయిన్గా ఈ యూట్రస్లో, ఈ గర్భసంచిలో ఇక్కడ మనకు వచ్చే చేంజెస్ అనమాట. ఇంకా అదర్ బాడీ పార్ట్స్లో కూడా ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని కొన్ని చేంజెస్ అనేవి చూస్తుంటాం. ఒకటి బ్రెస్ట్ టెండర్నెస్, కొంతమందికి బ్రెస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనడం లేదంటే బ్రెస్ట్ కొంచెం పెద్దగా అయినట్టుగా అనిపించడం కూడా తెలుస్తూ ఉంటుంది. ప్లస్ బాడీ టెంపరేచర్ కొంచెం ఫీవరిష్గా అనిపిస్తూ ఉంటుంది. అలానే ఫీవర్ వచ్చేసేది జస్ట్ బేసల్ బాడీ టెంపరేచర్ ఒక 1 డిగ్రీ పెరిగినట్టుగా, కొంచెం ఒళ్ళు వెచ్చగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కొందరికి నాజియా స్టార్ట్ అవుతుంది, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా స్టార్ట్ అవుతుంది. కొందరికి వే ఆఫ్ స్మెల్ చేంజ్ అయిపోతుంది, డిఫరెంట్ అంతకుముందు వచ్చిన స్మెల్స్ ఇప్పుడు నచ్చకపోతూ ఉంటాయన్నమాట. కొందరికి సెక్స్ డ్రైవ్ అన్నది బాగా పెరిగిపోతుంటుంది, బికాస్ బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని దే ఆర్ రెడీ ఫర్ ద ప్రెగ్నెన్సీ, కాబట్టి సెక్స్ డ్రైవ్ కూడా మనకు పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఓవ్యులేషన్ అవుతున్నాయి అని చెప్పి చెప్తాయి. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అందరికీ అన్ని ఫ్యాక్టర్స్ ఉండాలని రూల్ లేదు, కొందరికి కొన్ని ఉండొచ్చు, కొందరికి ఏమీ కూడా ఉండకపోవచ్చు. బికాస్ దేర్ బాడీ, వాళ్ళ బాడీ అంత సెన్సిటివ్ కాదు, అంత హార్మోనల్ చేంజెస్కి అంత సెన్సిటివ్ కాదు, కాబట్టి వాళ్ళకి ఇవేవి కూడా ఉండకపోవచ్చు. ఇవేవీ లేనంత మాత్రాన ఓవ్యులేషన్ కాలేదు అని అర్థం కాదు, కాకపోతే ఇవి జనరల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఇవేవీ లేకుండా ఓవ్యులేషన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకటి ఎల్హెచ్ కిట్, నేను ఫస్ట్ చెప్పినట్టు దట్ ఈస్ అది మోస్ట్ కన్ఫర్మేటరీ, ఎందుకంటే ఇందాక సైన్స్ అండ్ సిమ్టమ్స్ అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకున్నాం కదా. సో ఎల్హెచ్ కిట్ మనకు చేసేసుకుంటే క్లారిటీగా తెలిసిపోతుంది ఎగ్ రిలీజ్ అయిందా లేదా అన్నది.
సో ఒకటి ఎల్హెచ్ కిట్, ఇందాక నేను చెప్పినట్టు పెయిన్ కానీ స్పాటింగ్ కానీ లేదంటే ఇంక్రీస్డ్ వెజినల్ డిశ్చార్జ్, బ్రెస్ట్ టెండర్నెస్, ఇవన్నీ అన్నమాట. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ చూసుకొని ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే, ఎందుకంటే ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, యూ విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ.